మల్లిగల్ ఆఫీస్ ఓపెనింగ్ కి ప్లస్ డాడీ పొలిటికల్ ఆఫీస్ ఓపెనింగ్ కి ఈరోజు మమ్మల్ని ఆశ కరెంట్ వాడు ఫోన్ చేయండి. మెయింటెనెన్స్ కదా, సెకండ్ సాటర్డే మంత్ సెకండ్ సాటర్డే ది టేకప్ మెయింటెనెన్స్ అండ్ రెన్యువల్స్. ఫస్ట్ ఆస్పెక్ట్ నీ ఇంటర్నల్ ఆస్పెక్ట్ అంటే మీ ఊరు ఫీలింగ్ లేకుండా 15,000 కోట్ల వచ్చినట్టు ఎక్కడ చూపించలేదు. ఈరోజు ఈ ఆఫీస్ని ఓపెన్ చేసి పబ్లిక్ కాంట్రాక్ట్ కోసం, ప్రజలతో నిత్యం సంబంధాల కోసం ఈ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. గత కొన్ని నెలలుగా ఇంటి దగ్గర నుంచే నేను ప్రజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాను. అపార్ట్మెంట్ కావడం వల్ల కొంచెం ఇబ్బందులు ఉంటా ఉన్నాయి, అందుకని ఆఫీస్ పెట్టుకోవాలని ఆఫీస్ పెట్టుకుంటాను. ఇదే సందర్భంగా మా అమ్మాయి కూడా హైకోర్టు అడ్వకేట్, తను కూడా ఈ ఆఫీసు దివ్య ఒక్క దివ్య ఈ ఆఫీసు ఒక చాంబర్ ఓపెన్ చేసుకొని పెద్దలు మా అందరికీ గౌరవనీయులు అన్నగారు జీడి సీలం గారు, మాజీ కేంద్ర మంత్రులు, రాజ్యసభ సభ్యులు, వారిని సీనియర్ అడ్వకేట్ గుంటూరు బార్లోనే సీనియర్ అడ్వకేట్ పోలీసురావు గారిని, గతల పోలీసురావు గారిని, లింగశెట్టి ఈశ్వరరావు గారిని, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, జన విజ్ఞాన వేదిక లక్ష్మణ్ రెడ్డి గారిని, ఎదిషా సీనియర్ అడ్వకేట్, ఇట్లా ఫ్రెండ్స్ అందరిని పిలుచుకొని ఈ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. ఇక నుంచి ప్రజాహిత కార్యక్రమంలో మోర్ యాక్టివ్ ఉంటుంది. ప్రజలకి వాళ్ళ అవసరాలను బట్టి, వాళ్ళ యొక్క స్థితిగతులను బట్టి, వాళ్ళ యొక్క రాజకీయ అవసరాలు లేకపోతే అనేక సమస్యల్లో వాళ్ళ యొక్క కాజెస్ రిప్రజెంట్ చేయడానికి నేను మోర్ యాక్టివ్గా ఉంటాను. నేను గతంలో నేను ఒక పార్టీలో ఉన్నాను. ఆ పార్టీలో చాలా నిస్పృహ గురి అయ్యాను. నేను జనరల్గా పార్టీలో అయినా కొంత నాకున్న యాక్టివిటీలో నేను కొంత నాకున్న పరిధిలో ఏదో ప్రజలకు సేవ చేయడానికి వాళ్ళకి ఉపయోగపడటం పనిచేస్తూ ఉంటాను. ఎలాంటి ఆ పార్టీ సిద్ధాంతాలు నాకు ఎందుకంటే అక్కడ ఏం లేదు. ఇతర పార్టీని ద్వేషించడం, తిట్టడం అనే ఒక క్లాస్లో నేను ఫెయిల్ అయ్యాను. నేను వాళ్ళని సూట్ కాలేకపోయాను, చాలా అవస్థపడ్డాను. దానికి రిగ్రెట్స్గా నేను కోర్స్ కరెక్షన్లో భాగంగా మళ్ళీ నేను చంద్రబాబు గారి దగ్గరికి చేరడం జరిగింది, వారికి మద్దతు ఇవ్వడం జరిగింది. అయినా రాజకీయాల్లో నాకున్న సఫిషియెంట్గా నేను అందరూ రీచ్ అవ్వాలో అందరూ రీచ్ అయ్యాను. ప్రజా విశ్వాసాన్ని నా చేత మీద పొందాను. గాంధీ గారు, మహాత్మా గాంధీ గారు, అంబేద్కర్ గారి యొక్క ఆలోచనలు ముందు తీసుకెళ్తూ ఇంకా ప్రజల్లో విస్తృతమైన సేవ, నాకున్న బెస్ట్ ఎక్స్పీరియన్స్ని ప్రజల కోసం పనిచేయడానికి నేను కృషి చేయాలని నిర్ణయించుకున్నాను. దానిలో భాగంగా ఈ ఆఫీస్ ఓపెన్ చేసుకున్నాను. అందరికి కూడా ఆహ్వానం. లీగల్ ఇష్యూస్లో కూడా మా అమ్మాయి యాక్టివ్గా ఉండడానికి కూడా నిర్ణయించుకున్నాను. ఇవన్నీ కార్యక్రమాలు చేయడం కోసం, ప్రజలకు దగ్గరగా ఉండటం కోసం ఈరోజు పెద్దలతోటి ఈ ఆఫీస్ను ఓపెన్ చేయించడం జరిగింది. తర్వాత నేను టైం ఉందిగా, ఇంకా దివ్య డొక్కా దివ్య అది రాజకీయాలు వారసత్వాలు ఉంది, అంత ఫ్యామిలీస్ కాదు కదా మన అన్నగారు సీలం గారు. బ్లెస్ సోదరుడు మాణిక్య వరప్రసాద్ గారు సామాజిక సేవ
ఇంకా కొంచెం తీవ్రత పెంచాలి. 2004 అనుకుంటా మొట్టమొదటిసారి కంటెస్ట్ చేశారు. అంతకుముందు రైల్వేలో వారు కూడా వకీలుగా పనిచేశారు. వస్తుందిలే. సో ఈరోజు చాలా మంచి రోజు, ఎందుకంటే వారి కుమార్తె కూడా మంచిగా చదువుకొని ప్రాక్టీస్ పెట్టి వారి తండ్రి గారి మాటలో సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఒక వ్యక్తిగతమైనటువంటి ఆఫీసు ప్లస్ లీగల్ ప్రాక్టీస్ సంబంధించినటువంటి విషయాలు కూడా చర్చించుకునేదానికి 10 మంది రావడానికి వీలుగా, మరి అందరినీ కూడా కలవడానికి సమయం వెచ్చించేదానికి ప్రత్యేకమైనటువంటి ఒక స్థలం కావాలని నిర్ణయించుకొని దీన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషం. పెద్దలు కోటేశ్వరరావు గారు, లక్ష్మణ్ రెడ్డి గారు, ఈశ్వరరావు గారు, అదేవిధంగా మిత్రులు, చాలామంది స్నేహితులు వచ్చి ఇక్కడ ఈ సమావేశంలో చిన్న కార్యక్రమంలో పాల్గొనడం సంతోషం. ఏదైతే ఏ ఉద్దేశం కొరకు ఏర్పాటు చేశారో ఆ ఉద్దేశాలు సక్రమంగా నెరవేరాలని, మరి ఇక్కడుండి పనిచేసే వారికి ఆ దేవదేవుడు భగవంతుడు ఆ నేర్పరితనం స్కిల్ ప్రజలకు సహాయం చేసేటువంటి ప్రవృత్తి కలుగు చేయాలని, మరి వచ్చిన వారు కూడా ఈ సేవలు సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ శుభం కలగాలని కోరుకుంటున్నాను.